ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సేతయ్య గారికి వర్క్ చేయడానికి వచ్చినటువంటి వర్కర్ తో కూడా మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంటే మీ పేరు ఏందండి నా పేరు ఎర్రబాబు అండి ఎర్రబాబు అంటే ఈ వర్క్ మీరు అంటే ఇవాల స్టార్ట్ చేశారా రెండు రోజులు మూడు రోజులు అవుతుందండి రెండు రోజులు అవుతుందా ఆహా ఎన్ని మొగరాలు వేశారు రెండు రోజుల్లో రెండు రోజుల్లో 109 పెట్టనియండి ఆహా అంటే మొగరాలు గుంట తీయడం మీరే మొగరం లాపడం మీరే చుట్టడం కూడా మేమే మొత్తం తీగ చుట్టడం అంతా మీరే అంతా మేమే ఆహా ఇలా చేస్తే పోల్కి వచ్చేసి ఎంత తీసుకుంటారు మాకు 170 రూపాయలు అండి 170 రూపాయల మొగరం కూడా మళ్ళీ మేమే బా అనుంచుకొని దూరం నుంచి మోసుకోవడం కూడా మేమే ఏది ఆ తీగ రోడ్డు మీద నుంచి పొలంలోకి మీరే మోసుకొచ్చుకుంటారు ఆహా ఆహా అయితే ఇప్పుడు ఇది మొగరానికి ఎంత తీసుకుంటా అన్నారు 170 170 రూపాయలు ఏది గుంట దోమి మొగరం లేపి 2.5 అడుగుల లోతు గుంట అండి ఆ మళ్ళీ ఏయటం బాతటం గడపార్త గట్టి గోరటం ఆ కూర్చి మళ్ళీ తీగ కట్టడం అంటే ఇప్పుడు రెండు వరుసలైనా అంతేనా మన ఒకళ్ళు నాలుగు వరుసలు ఒక్కొక్కళ్ళు ఐదు వరుసలు వేసుకుంటారు కదా అప్పుడు వరుసలను బట్టి మీ రేట్ ఏమైనా మారుతుందా ఇప్పుడు మూడు తీగలు అంటే మరి దాని రేటు వేరే ఉంటుందండి మళ్ళీ మూడు తీగలు అంటే రేటు వేరే ఇప్పుడు ఇప్పుడు మీరు 170 రూపాయలు అన్నారు కదా అది దాని ఆ లెక్క ఎన్ని వరుసలు కదా నాలుగు వరుసలు రెండు ఇంటూ వస్తాయి సార్ ఆహా రెండు ఇంటూలు వస్తాయా ఏది మొగరానికి మధ్యలో ఇంటూ ఆకారంలో వస్తుంది ఒక లైన్ వస్తుంది తర్వాత మూడు వరుసలకు 170 రూపాయలు అదే ఒక నాలుగు వరుసలు వేసుకున్నారనుకోండి అప్పుడు ఎట్లా ఉంటుంది కాస్ట్ ఐదు వరుసలు అయితే ఎంత ఉంటుంది ఐదు వరుసలు అయితే 200 ఉంటుంది ఓకే ఓకే ఆ వీరబాబు గారు మీరు దూరం పనులు కూడా ఒప్పుకుంటారు కదా మీ ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అవసరమైతే ఇంకా 40-50 కిలోమీటర్ల దూరంలో కూడా పని ఒప్పుకున్నారనుకోండి అక్కడికి వెళ్ళడానికి ఆటో ఛార్జీలు మీరు పెట్టుకుంటారా లేకపోతే రైతు ఓనర్ ఇవ్వాలా ఇప్పుడు లాంగ్ను బట్టి అండి ఒకళ్ళు దూరం ఉందనుకో మేము 3-4 కిలోమీటర్లు అయితే మరికి మాది 10-10 కిలోమీటర్లు అయితే మరికి 600 ఛార్జ్ అయితే మరికి రైతు ఓనర్ ఇవ్వాలి ఓనర్ ఇవ్వాలి ఎంతైనా కానీ ఆటో కిరాయి వాళ్ళు పెట్టుకున్నా ఏం లేదు అదే అంటే దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఎంత అయితే అంత మీరు ఇక వాళ్ళ దగ్గర తీసుకొని మీరే ఆటో అరేంజ్ చేసుకొని అయినా వస్తారు ఓకే ఓకే గుంట తీస్తారు కదా అది లోతు ఎంత తీస్తారు రెండు అడుగులు అండి రెండు అడుగులు తెగిన కాడ రెండు అడుగులున్నారా ఆ తెగిన దగ్గర 2.5 తీస్తారు తెగిన దగ్గర 2 అడుగులు తీస్తారు అయితే అది స్ట్రెంత్ బాగానే ఉంటుందా అట్లా తీస్తే బాగుంటుందండి సైడ్ రాళ్ళు వేసి కూడా కూర్చుకోవాలి గట్టిగా రాళ్ళు వేసి కూర్చుకోవాలి వర్షం వచ్చినప్పుడు ఒరిగిపోవడం వచ్చినా బెర్ర తగిలినా పగ పడకుండా ఉంటాయి సార్ పడకుండా ఉంటాయా అయితే ఈ పోలు ఎంత ఇటు ఉంటుందండి ఇది 7 అడుగులు అండి 7 అడుగుల అంటే 2 అడుగులు లోపల పంపితే 5 అడుగులు ఉంటుంది బయట ఐదు అడుగులకు ఐదు వరుసలైనా మనం ఫిట్ చేసుకోవచ్చు ఐదు వరుసలు పడుతుందా ఓకే ఓకే వీరబాబు గారు ఇది ఇప్పుడు మీరు ఫిట్ చేస్తున్నారు కదా తీగ ఈ తీగ ఎంతకాలం మన్నే అవకాశం ఉంది ఇప్పుడు మీరు చేసిన వర్క్ ఇది 3-4 సంవత్సరాలు పనిచేస్తుందండి మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు ఎట్లా దాన్ని రిపేర్ చేయడానికి మీరే వస్తారా ఎట్లా అంటే ఈ తుప్పు బట్టి బైనింగ్ వరకు తెగిపోయే అవకాశాలు ఉంటాయి అప్పుడు మళ్ళీ కొత్త వైర్ తెచ్చి మళ్ళీ లాక్కొని కట్టుకోవాలండి అంటే ఓన్లీ ఆ బైనింగ్ వైర్ తప్ప ఆ తీగ అయితే ఏం డ్యామేజ్ అవ్వదు డ్యామేజ్ అవ్వదు తుప్పు వస్తుందా ఏమన్నా వస్తుందిగా గ్యారంటీ టాటా సీల్ అయితేనే రాదు ఏదైతే తుప్పు వచ్చేసింది అదే అదే ఒకవేళ మధ్యలో తెగింది అనుకోండి మీరు దాన్ని ఎలా జాయింట్ కొడతారు జాయింట్ చేస్తాం సార్ ఏది ఈ విధంగా చేస్తారా జాయింట్ చేసుకోవచ్చు అంటే అప్పుడు కొంచెం ఎక్స్ట్రా వైర్ పట్టుది కదా తీసుకొచ్చి ఇస్తే మీరే జాయింట్ చేసి మళ్ళీ రీఫిట్ చేస్తారు ఓకే ఓకే అండి మళ్ళీ దాని రేటు వేరే ఉంటుంది దాని రేటు వేరే ఉంటుందా అప్పుడు అది ఎలా ఉంటుందండి అప్పుడు దాన్ని చూసి ఎన్ని తెగినాయి ఏందని చూసి మాట్లాడుకుంటాం అంటే జాయింట్లను బట్టి ఉంటుందా జాయింట్లు పెట్టి ఎన్ని పోల్లు పడుతున్నాయి సుమారుగా 100 జాయింట్లు అనుకోండి ఆ 100 జాయింట్లు మీరు కొట్టి మళ్ళా రిపేర్ చేసి రిఫిట్టింగ్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఎంత తీసుకుంటారు గుంట లేదు కాబట్టి 100 రూపాయలు చేయొచ్చు 100 రూపాయలు అంటే కాదుగా జాయింట్లు వేసి బైనింగ్ వరకు కట్టంగా అంటే అది ఎట్లా మరి 100 జాయింట్లు అయినా మీరు 100 తీసుకుంటారా ఒక పోలుకి వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటారు ఏది జాయింట్ వేయాలంటే అంటే అప్పుడు ఎన్ని పోల్లు బట్టి ఎన్ని పోలల్లో జాయింట్ వేయాల్సి వస్తుందో ఎన్ని లెక్కేసుకొని మీరు కౌంట్ చేసుకుంటారు ఓకే ఓకే రైట్ అండి ఓకే ఏ బాబు ఏమ స్టాండర్డ్ కట్టారా బాబు ఇది ఎడ్లకుంట గ్రామానికి చెందిన రైతు పథకమూడి సీతయ్య గారి పొలంలో ఉన్నామండి ఆ రైతుతో ఈ మొగరాలు ఎక్కడ తీసుకొచ్చారు ఈ ఫినిషింగ్ వైర్ ఎక్కడ తీసుకొచ్చారు అవి ఏ రేట్లో తీసుకొచ్చారు
ఆ తర్వాత ఈ పోల్కి పోల్కి డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం రైతుతో మాట్లాడదామండి. సీతయ్య గారు, మీరు ఈ పోల్స్ ఎక్కడ తీసుకొచ్చారండి? ఈ కోదాడ మండలం కూచిపూడిలో. కోదాడ మండలం కూచిపూడి, అదే సూర్యాపేట జిల్లా కదండి. ఓకే ఓకే అండి. అయితే ఇది పోలు ఒక్కొక్కటి కాస్ట్ ఎంత పడింది సార్? మీకు ఈ డెలివరీ 260 రూపాయలు. డెలివరీ అంటే ఇక వాళ్ళే మొత్తం డెలివరీ 260 రూపాయలు ఒక్కొక్క పోల్కి వచ్చేసి. సీతయ్య గారు, మీరు ఈ పోల్కి పోల్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేశారండి? 10 అడుగులు. 10 అడుగులు మెయింటైన్ చేశారా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఈ తీగ ఎక్కడ తీసుకొచ్చారండి? కోదాడ కోట్లోనే తీసిన. కోదాడ అంటే వాళ్ళ ఉన్న డీలర్షిప్ అట్లా? ఇది బండిలు వచ్చేసి ఎంత వెయిట్ ఉంటదండి? బండిలు 25-26 కేజీలు ఉంది. టాటా కంపెనీ. టాటా కంపెనీయా? కేజీ 120 రూపాయలు. కేజీ 120 రూపాయలు. అయితే బండిలు వెయిట్ ఎంత అన్నారు? 25-26 వస్తాయి. అయితే ఇది పొలం ఎంత సార్? ఇది ఇది 4 ఎకరాలు. రెండు సైడ్లు వేసిన 8 బండలు పెట్టిన. 8 బండిల్స్? రెండు సైడ్లే. ఎన్ని పోల్స్ సార్ ఇవి? ఈ 110. 110 పోల్స్ అంటే ఈ క్రాసులు సపోర్ట్ల తోటి కూడా. అదే అదే. ఏది 4 వరుసలు వేసారు కాబట్టి 8 బండిల్స్ పెట్టినాయండి. 6 వరుసలు. 6 వరుసలు అండి. అంటే ఏది ఇట్లా ఆకారం వచ్చింది? ఇంటూ 2 అయి 4. మొత్తం 6 అన్నట్టు. రెండు సైడ్లే 4 ఎకరాలకి. రెండు సైడ్లు. అదేలే. అంటే సుమారుగా ఒక 2 ఎకరాలు కాస్ట్ పడ్డా? అంతే, 2 ఎకరాలు. 2 ఎకరాలు అంతే అంతే. అంటే ఇప్పుడు టోటల్గా దీనికి ఖర్చు ఎంత వచ్చింది సార్? మీకు ఖర్చు అంటే ఇప్పుడు అవి 110 స్తంభాలంటే 260 రూపాయలు డెలివరీ. అవును. వీళ్ళకి లేబర్కి స్తంభానికి 160. అప్పుడు 420 రూపాయలు ఒక పోలు బాతేసరికి. తర్వాత తీగ కాస్ట్లీ వేరే. అదేలే అదే. కేజీ 160 లెక్క. 3 క్వింటాలు అంటే 3 అంటే మనకి 8 బండలు పెట్టినాయి అంటే 2 క్వింటాలు వేసుకో. 2 క్వింటాలన్నర. 2 క్వింటాలన్నర పట్టిందండి. సీతయ్య గారు, ఇప్పుడు టోటల్గా మీరు ఖర్చు ఎంత వచ్చింది సార్? ఇది ఈ మొత్తం 4 ఎకరాలకు 2 సైట్లు వేస్తే 95 నుంచి 100 రూపాయల వరకు వచ్చింది. 95,000 నుంచి 100 రూపాయలు. ఏది మొగరాలు అయితే, అయితే వర్కర్స్ ఛార్జ్ అయితే అంటే మొత్తం టోటల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మొత్తం సార్? ఇది అంటే ఇందులో గేజ్లు ఏమైనా ఉన్నాయా సార్? మళ్ళీ ఒకటే అది మామూలుగా గేజ్ ఇలా ఉండేది అది వైరు. అదే అది ఒక స్టాండర్డ్ గేజ్ అంతే అంతే పెయింటింగ్ అది. ఓకే ఓకే రైట్ అండి. సీతయ్య గారు, ఈ ఫినిషింగ్ మొగరాల గురించి, ఈ ఫినిషింగ్ ఫిట్టింగ్ గురించి, మీకు వచ్చిన వర్కర్ల గురించి, మీకైన ఖర్చు గురించి అన్నీ చాలా బాగా చెప్పారండి. థ్యాంక్స్ అండి. ఉంటాను. సరే. ఓకే థ్యాంక్.